హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రతి ఇల్లాలకి ఉపయోగపడే 20 కిచెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ని తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ చాలామందికి తెలిసి ఉండొచ్చండి, కానీ తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి అద్దం పైన స్టిక్కర్స్ అతికిస్తాం కదండి, అలాంటి మరకలు ఉండిపోతాయి. అలాంటప్పుడు టాల్కమ్ పౌడర్ వేసి న్యూస్ పేపర్తో తుడిచినట్లయితే ఈజీగా రిమూవ్ చేయొచ్చు. మన సెకండ్ టిప్ వచ్చేసి ట్యాంక్ పాకుడు కట్టి నల్లగా అయిపోతుంది కదండి, అలాంటప్పుడు శుభ్రం చేయటం చాలా కష్టం. అలాంటప్పుడు నిమ్మ ఉప్పు వేసి లైట్గా తోమినట్లయితే కనుక ఈజీగా క్లీన్ అయిపోతుంది. మన థర్డ్ టిప్ వచ్చేసి మనం ఇడ్లీ పిండిని గ్రైండర్లో వేసినప్పుడు బాగా ఒదిగి వస్తుంది కదా, మరి అదే పిండి మిక్సీలో వేసినప్పుడు ఒదుగు రాదు. అలాంటప్పుడు మిక్సీలో వేసినా కూడా ఒదుగు రావాలంటే మిక్సీ పిండి రుబ్బేటప్పుడు కూలింగ్ వాటర్ వేయండి, అప్పుడు పిండి బాగా ఒదిగి వస్తుంది. మన ఫోర్త్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో చాలా రకాల వంటల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేస్తూ ఉంటాము. మనం బయట తెచ్చుకునే ఫుడ్ కలర్స్లో కెమికల్స్ ఉంటాయి, అలా కాకుండా మనం బీట్రూట్ని ఎండబెట్టి పౌడర్గా చేసుకుని నిల్వ ఉంచుకుంటే ఫుడ్ కలర్లా యూజ్ అవుతుంది. మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి పులిహోరకి కానీ బిర్యానీకి కానీ అన్నం వండేటప్పుడు ముద్దలాగా కాకుండా పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. మన సిక్స్త్ టిప్ వచ్చేసి వర్షాకాలంలో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది కదండి, వాటి నుంచి నిర్మూలన ఎలా అంటే కొన్ని పుదీనా ఆకులను కట్ చేసి ఈగలు ఉన్న ప్రదేశంలో పెట్టండి, పుదీనా వాసనకి ఈగలు ఉండవు. మన సెవెంత్ టిప్ వచ్చేసి బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యంలో బిర్యానీ ఆకులు కల్లుప్పు వేసి మూటలా కట్టి బియ్యంలో వేసి స్టోర్ చేసినట్లయితే బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. ఎయిత్ టిప్ వచ్చేసి మీకు దోమల బెడద ఎక్కువగా ఉంటే కనుక ఇంట్లో అక్కడక్కడ కర్పూరం బిళ్ళలు పెట్టినట్లయితే దోమలు రాకుండా ఉంటాయట, తప్పకుండా ట్రై చేయండి. మన నైన్త్ టిప్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా చేసుకుంటాం కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక పసుపు ఉప్పు నిమ్మరసం వేసి గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకోండి, ఎక్కువ రోజులు ఉంటుంది. టెన్త్ టిప్ వచ్చి మిక్సీ బ్లేడ్స్ పదం తగ్గిపోతాయి కదండి వాడే కొలది, అలాంటప్పుడు కల్లుప్పు మిక్సీలో వేసి పట్టినట్లయితే బ్లేడ్స్ మళ్ళీ కొత్త వాటిలా పదునుగా వస్తాయండి. మన 11th టిప్ వచ్చి కందిపప్పు ఉడకబెట్టుకునేటప్పుడు తొందరగా ఉడకపోతే అందులో కొద్దిగా నూనె వేసి ఉడకబెట్టినట్లయితే తొందరగా ఉడికిపోతుంది. మన 12th టిప్ వచ్చి చక్కెరకు చీమలు పట్టకుండా ఉండాలంటే చక్కెర డబ్బాలో ఒక పెద్ద సైజు దాల్చిన చెక్కను పెట్టి వాడుకున్నట్లయితే కనుక చీమలు అస్సలు పట్టవండి. మన 13th టిప్ వచ్చి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళు మండి వాటర్ వస్తాయి కదండి, అలా మండకుండా ఉండాలంటే ఉల్లిపాయలు తొక్కవలసిన తర్వాత రెండు చెక్కలుగా చేసి వాటిని 2 నిమిషాలు ఐస్ వాటర్లో వేసి ఉంచి తర్వాత కట్ చేసినట్లయితే కళ్ళు అనేది మండవండి. మన 14th టిప్ వచ్చి ఫ్రూట్స్ బయట నుంచి తెచ్చుకుంటాం కదా, వాటికి కెమికల్స్ స్ప్రే చేస్తారు, వాటిని ఉప్పు నీళ్ళల్లో కనుక వేసి 15 నిమిషాల తర్వాత కడుక్కొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే కెమికల్స్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. మన 15th టిప్ వచ్చి
చాలామంది పిల్లలు వైట్ డ్రెస్ మీద పెనగీతలు అవి గీసుకుంటూ ఉంటారు కదా, అలాంటివి క్లీన్ చేయడం చాలా కష్టం. అలాంటప్పుడు నెయిల్ రిమూవర్తో వాటిని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన 16th టిప్ వచ్చి బట్టలపైన బబుల్ గమ్ అంటుకున్నప్పుడు ఉతికితే రాదు కదండి, అలాంటప్పుడు ఒక ఐస్ క్యూబ్తో రుద్దినట్లయితే బబుల్ గమ్ స్టిక్కీగా అయిపోయి వెంటనే వచ్చేస్తుంది. మన 17th టిప్ వచ్చి ఎగ్స్ ఉడకబెట్టుకునేటప్పుడు పై తొక్కు ఈజీగా రాదు కదా, అలాంటప్పుడు నూనె ఉప్పు వేసి ఉడికించినట్లయితే పగలకుండా తొక్క కూడా చాలా నీట్గా వస్తుంది. మన 18th టిప్ వచ్చి నిమ్మకాయలను ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కొద్దిగా నూనె కనుక అప్లై చేసి పెడితే అవి 20 నుంచి 25 రోజుల వరకు పాడవకుండా నిలవ ఉంటాయి. మన 19th టిప్ వచ్చి గోధుమ నూక ఎక్కువగా స్టోర్ చేసుకున్నప్పుడు పుచ్చిపోతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా వేయించి స్టోర్ చేసుకోండి. ఇలా చేస్తే గోధుమ నూక అనేది పుచ్చకుండా ఉంటుంది. మన 20th టిప్ వచ్చి షింక్లో నీళ్లు బంద్ అయిపోతాయి కదా, హోల్స్ దగ్గర ఒక కప్పు వంట సోడా, ఒక కప్పు వెనిగర్ వేసి 10 నిమిషాలు ఉంచినట్లయితే నీళ్లు మొత్తం కూడా క్లియర్ అయిపోతాయండి. ఈ 20 టిప్స్లో కూడా మీకు ఏ టిప్ నచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.